హాయ్ ఫ్రెండ్స్ నేను మీ డాక్టర్ జంగం విశ్వాధ్ సైకాజ్ మరియు పిఐ ఫ్యాకల్టీని అంతేగాక మీకు ఇష్టమైన శ్రీ విద్యా పబ్లికేషన్ పుస్తక రచయితని ఈరోజు టాపిక్ వచ్చేసి ఈ మధ్యకాలంలో మీరు పేపర్లో కూడా చూసినటువంటి టాపిక్ మరి చాలా తక్కువ మందికి తెలిసిన టాపిక్ అదే మధ్యాహ్న భోజన పథకం ఈ మధ్యాహ్న భోజన పథకం యొక్క పేరు దాదాపు రెండు సంవత్సరాల క్రితం మారింది ఆ పథకం పేరే పిఎం పోషణ్ అంటే రెండు సంవత్సరాల క్రితం మారినటువంటి ఈ యొక్క పిఎం పోషన్ పథకంలో చాలా సమూల మార్పులు వచ్చాయి ఎందుకంటే మీరు కాబోయే టీచర్లు మధ్యాహ్న భోజన పథక పర్యవేక్షణలో మీరు కూడా బాగా మీరు ఖచ్చితంగా ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకంలో మీరు బాగా ఉండాలి ఖచ్చితంగా మీరు స్మెల్ చూడాలి టేస్ట్ చూడాలి ఖచ్చితంగా మీ ప్రభుత్వ ఉద్యోగాలు రావాలి ఎందుకంటే ఇది కీలకమైనటువంటి టాపిక్ ఇటీవల మీరు వార్తలో కనుక చూస్తే పిఎం పోషణ్ పథకం ప్రతిసారి వస్తూనే ఉంది ఎందుకంటే దారి దారితీసింది కాబట్టి ఈ టాపిక్ మనం నేర్చుకోబోతున్నాం మరి దానికంటే ముందుగా చాలామంది విద్యార్థులు అడుగుతున్నటువంటి ప్రశ్న హెచ్డబ్ల్యూఓ కోర్స్ గురించి మరియు అంతేకాకుండా మనం ప్రారంభించబోయే పిఏఈ టెస్ట్ సిరీస్ గురించి మరియు అంతేకాకుండా చాలామంది టెట్ క్వాలిఫై కాలేటువంటి వాళ్ళు అడుగుతున్నటువంటిది ఏమిటంటే టెట్ సైకాలజీ కోర్స్ గురించి మరి జనరల్ స్టడీస్ని ఎలా చదవాలి అని అడుగుతున్నారు ఇది చూడండి హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ పేపర్ టు మనం కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే అందిస్తున్నాం మరియు మన దగ్గర నాలుగైదు యూనిట్లకు సంబంధించి సమగ్రమైన మెటీరియల్ ఉంది మెటీరియల్ మనమే పీడిఎఫ్ రూపంలో పిల్లలకు అందిస్తూ ప్రతిరోజు కూడా ఎగ్జామ్స్ పెట్టడం జరుగుతుంది మరి మేజర్గా చూసుకుంటే జనరల్ స్టడీస్ కూడా ఉంది మన దగ్గర చాలామంది విద్యార్థులు జనరల్ స్టడీస్ పేపర్ వన్ ప్రతి ఎగ్జామ్ లో కీలకం కాబట్టి మనకు విన్నర్స్ వారి యొక్క జనరల్ స్టడీస్ ఉంది ఇవన్నీ కూడా టాపిక్ వైజ్గా అరేంజ్ చేయడం జరిగింది మరియు అదేవిధంగా విద్యా దృక్పథాల పుస్తకం ఎలా కొనాలి మరి ఫ్రీ ఎగ్జామ్లు ఎలా రాయాలంటే మన యాప్లో మీరు కనుక తీసుకుంటే సింపుల్గా గుర్తుపెట్టుకోండి టెస్ట్ బుక్ ఫోల్డర్ ఉంది మన దగ్గర అటు ఆంధ్రప్రదేశ్కు విడివిగా తర్వాత తెలంగాణకు విడివిడిగా పుస్తకానికి సంబంధించిన కోర్సు ఆల్రెడీ ఉంది ఆ కోర్సులో భాగంగా మీకు ఉచిత పరీక్షలు రాసుకోవచ్చు మరి మీరు పుస్తకాన్ని ఆర్డర్ చేసుకోవచ్చు రెండు రోజుల్లో పుస్తకం మన ఇంటికి వస్తుంది మరి అంతేకాకుండా చాలామంది అడుగుతున్నారు హెచ్డబ్ల్యూ మెటీరియల్ గురించి ఇది ఇన్స్టంట్ మెటీరియల్ రెడీమేడ్ మెటీరియల్ చదివే అవకాశం ఉండని పరీక్ష ఎవరైతే తెలివిగా విడివిడిగా ఎక్కువ మెటీరియల్ చదువుతారో వాళ్ళు మాత్రమే సాధిస్తారు చాలామందికి ఒక చిన్న ఆశ ఉంటుంది అంత ఒకే పుస్తకంలో అంత ఒకే పుస్తకంలో రాదండి ఎందుకంటే దీంట్లో ఉన్న టాపిక్లు విడివిడిగా ఉంటాయి అందుకే మనం పూర్తి క్లారిటీ వచ్చిన తర్వాతనే మనం మెటీరియల్ పెడుతున్నాం మెటీరియల్ ఇంటికి పంపిస్తున్నాం మరియు ఎగ్జామ్ ప్రతిరోజు ఏడు గంటలు కండక్ట్ చేస్తున్నాం కాబట్టి డిఎస్సి అభ్యర్థులు కూడా గుర్తుపెట్టుకోవాలి పిఐ టెస్ట్ సిరీస్ ప్రారంభం కాబోతుంది మొత్తం ఇరవై టెస్ట్లు ఉంటాయి ప్రతి ఇరవై టెస్ట్లో భాగంగా ఒక టెస్ట్ మాత్రమే ఆంధ్రప్రదేశ్కు తెలంగాణకు వేరుగా ఉంటుంది ఎందుకంటే అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ విద్యా పథకాలు వేరే తెలంగాణ విద్యా పథకాలు వేరే కొంత సిలబస్లో మార్పు ఉన్నాయి కాబట్టి ఒక్క పరీక్ష మాత్రం వేరుగా నిర్వహించడం జరుగుతుంది అందరూ కూడా మన పుస్తకాన్ని తీసుకొని వెంటనే ప్రిపరేషన్ మొదలు పెట్టండి ఎందుకంటే సైకాలజీతో పాటుగా మీరు ఖచ్చితంగా పిఏఈ కనుక చదివితే ఇటు హాస్టల్ వెల్ఫేర్ కూడా ఉపయోగపడుతుంది పిఏఈ మనకు డిఎస్సికి ఉపయోగపడుతుంది కీలకమైన మార్పులు డి మన దృక్పథాల్లో వచ్చాయి అందరూ కూడా ఈ విషయాన్ని గమనించాలి ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే టాపిక్ వచ్చేసి మనం మధ్యాహ్న భోజన పథకం ఈ మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించి చాలామంది అడుగుతున్నటువంటి ప్రశ్న పిఎం పోషన్ అనే పథకం ఎప్పుడు మారింది చూడండి ఇంతకు పిఎం పోషన్ అంటే ఏమిటి దేశవ్యాప్తంగా ఇప్పుడు మధ్యాహ్న భోజనం అనే పథకం పేరు పిఎం పోషణ్ మారింది చూడండి పిఎం పోషన్ అంటే ప్రధానమంత్రి పోషన్ శక్తి నిర్మాణం గుర్తుపెట్టుకోండి పోషన్ శక్తి నిర్మాణం ఇది రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు విద్యా సంవత్సరం నుంచి బాగా గుర్తుపెట్టుకోవాలి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరాల వరకు మాత్రమే అమలులో ఉంటుంది ఎన్ని సంవత్సరాలు అంటే ఐదు సంవత్సరాల వరకు మరి మీకు అందరికీ తెలుసు మధ్యాహ్న భోజన పథకం ఎక్కడ మొదట అమలైంది పంతొమ్మిది వందల ఇరవై ఐదో సంవత్సరంలో మద్రాసు ప్రెసిడెన్సీ కార్పొరేషన్ పాఠశాలల్లో అమలైంది తర్వాత పంతొమ్మిది వందల యాభై మూడో సంవత్సరంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అమలైంది తర్వాత పంతొమ్మిది వందల అరవై సంవత్సరంలో తమిళనాడులో కామరాజ్ నాడార్ అనే వ్యక్తి ఆ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కొంతమంది గొర్రెల కాపను చూస్తూ పాఠశాలకు వెళ్ళరా మీరు అంటే మాకు భోజనం ఎవరు పెడతారు అనే సందర్భంలో ఆ విధంగా అమలైంది పంతొమ్మిది వందల ఎనభై రెండవ సంవత్సరంలో మనకు అభ్యుదయ పాఠశాలల్లో మనకు అమలైంది తర్వాత రెండు వేల ఒకటో సంవత్సరంలో పియూసిఎల్ అనే ఒక స్వచ్ఛంద సంస్థ సుప్రీం కోర్టులో ఈ యొక్క ప్రజా ప్రయోజన వాద్యం దాఖలు చేయడంతో మళ్ళీ దేశవ్యాప్తంగా ఈ యొక్క మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలని తీర్మానం చేశారు తర్వాత ఈ పథకం సాధారణంగా మొదట ఒకటి నుంచి ఐదు తరగతి వరకే ఉండేది తర్వాత ఆరు నుంచి ఎనిమిదో తరగతి వరకు అమలు చేశారు కానీ మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో భాగంగా అప్పటి గౌరవ ముఖ్యమంత్రి అంటే ఒకటి నుంచి ఎనిమిదవ తరగతి వరకు పిల్లలు తింటుంటే మరి తొమ్మిది పది తరగతి పిల్లలు ఏం చేస్తారు వాసన చూస్తూ కూర్చుంటారా అనే ఉద్దేశంతో తొమ్మిది పది తరగతులకు కూడా ఈ యొక్క మధ్యాహ్న భోజన పథకాన్ని విస్తరించడం జరిగింది మరి డౌట్ రావాలి మధ్యాహ్న భోజన పథకం ఈ యొక్క పిఎం పోషణ పథకం కేవలం ఒకటి నుంచి ఎనిమిది తరగతుల వరకు మాత్రమే మరి తొమ్మిది పదికి రాష్ట్రాలే ఆ యొక్క డబ్బును భరిస్తాయి మరి మనం మాట్లాడుకున్నది పిఎం పోషణ్ పథకంలో ముఖ్యాంశాలు మాట్లాడుకుపోతున్నాం మరి పిఎం పోషణ్ పథకం ఒకటి నుంచి ఎనిమిది తరగతులకు సంబంధించింది ఇది క్లియర్ మరి దీంట్లో భాగంగా వచ్చినటువంటి కీలక మార్పులు కనుక చూస్తే మీరు ఆక్ అవుతారు తిథి భోజన్ తిది భోజన్ ఈ యొక్క పదాన్ని ప్రవేశపెట్టడం జరిగింది బాగా గుర్తుపెట్టుకోండి తిది భోజన్ అంటే ప్రత్యేక సందర్భాలలో గ్రామంలో ఉన్న ప్రజలు పాఠశాలకు వచ్చి విద్యార్థులకు మంచి మంచి వంటకాలను తెరిపించాలి ఇది ఆల్రెడీ గుజరాత్లో అమల్లో ఉంది అని గుర్తుపెట్టుకోవాలి మరి మనం వంట చేసే వాళ్ళని ఏమని పిలిచే వాళ్ళం గతంలో హెల్పర్ అని పిలిచే వాళ్ళం బట్ ఇప్పుడు ఆ యొక్క పేర్లను భోజన్ మాతాగా పిలవాలి భోజన్ మాతాగా పిలవాలి మరి భోజన మాతాలకు శిక్షణ ఇవ్వాలి భోజన మాతలకు మనం ఖచ్చితంగా పోటీలు నిర్వహించాలి రాష్ట్ర స్థాయిలో మరి ఈ పథకం కింద బీబీటీ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ పాఠశాలలకే డబ్బు పాఠశాల నుంచి డైరెక్ట్గా తిథి భోజనంలో భాగంగా మనకు ఖచ్చితంగా ఈ యొక్క వంట చేసేటువంటి వంట చేసేటువంటి ఒక భోజన మాతలకే నేరుగా డబ్బు ఏర్పాటు చేయడం జరుగుతుంది అంటే నేరుగా అకౌంట్లో డబ్బులు పడడం జరుగుతుంది మరియు ప్రతి పాఠశాలలో న్యూట్రీ గార్డెన్లు అంటే దాన్ని న్యూట్రిషన్ గార్డెన్లు బాగా గుర్తుపెట్టుకోండి న్యూట్రిషన్ గార్డెన్లు న్యూట్రిషన్ గార్డెన్లు ఏర్పాటు చేయాలి దీని పోషన్ గార్డెన్లు అంటారు దీన్ని ఏమంటారు అంటే పోషన్ గార్డెన్లు అంటారు మరి న్యూట్రిషన్ గార్డెన్లు అంటే పోషన్ గార్డెన్లు అంటే ఏంటయ్యా అంటే పాఠశాలల్లో కూరగాయలు పండించాలి పాఠశాలల్లో కూరగాయలు పండించాలి అదేవిధంగా స్థానిక స్థానిక వ్యక్తుల యొక్క ఆర్థిక పరిస్థితులను పెంపొందించడానికి ప్రభుత్వం కొత్త పథకాన్ని అనుసరిస్తుంది స్థానికంగా పండే పంటలను కూరగాయలను మిరువలను పప్పు ధాన్యాలను వాటిని పరిగణలోకి తీసుకోవాలి ఎందుకంటే స్థానిక పరిస్థితుల యొక్క స్థానిక వ్యక్తుల యొక్క ఆర్థిక పరిస్థితులను మనం పెంపొందించడానికి మరియు దీంట్లో భాగంగా ఉపకరణాలు అంటే వంట సామాన్లకు సంబంధించి యాభై మంది విద్యార్థులు ఉంటే బాగా గుర్తుపెట్టుకోండి యాభై మంది విద్యార్థులు ఉంటే వరకు పదివేల రూపాయలు ఇస్తారు అంటే ఉపకరణాలు అంటే వంట సామాగ్రికి సంబంధించి అదే యాభై ఒకటి నుంచి నూట యాభై వరకు చూడండి యాభై ఒకటి నుంచి నూట యాభై వరకు మనకి ఏందయ్యా అంటే పదిహేను వేల రూపాయలు ఇస్తారు పదిహేను వేల రూపాయలు ఇస్తారు అదేవిధంగా నూట యాభై ఒకటి నుంచి నూట యాభై ఒకటి నుంచి రెండు వందల యాభై వరకు నూట యాభై ఒకటి నుంచి రెండు వందల యాభై వరకు ఇరవై వేల రూపాయలు ఇస్తారు ఇరవై వేల రూపాయలు ఇస్తారు అన్ని లేటెస్ట్ పాయింట్ అన్ని లేటెస్ట్ పాయింట్ మరి మరి కిచెన్ గార్డెన్లు కిచెన్ గార్డెన్లు అంటే వంట అంటే వంట చేసే ప్రదేశంకి సంబంధించి మరమ్మతులకు సంబంధించి ఒక యూనిట్కు ఒక యూనిట్కు పదివేల రూపాయలు ఒక యూనిట్కు పదివేల రూపాయలు మరమ్మతుల గురించి ఇస్తున్నారు మరి ఫండ్ ఎలా సాధారణంగా మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించి ఫండ్ మీకు తెలుసు అరవై ఈస్ట్ నలభై కానీ మేజర్గా గుర్తుపెట్టుకోవాలి ఈశాన్య రాష్ట్రాలకు హిమాలయ రాష్ట్రాలకు మరియు జమ్మూ కాశ్మీర్ లాంటి రాష్ట్రాలకు తొంభై ఈస్ట్ పది తొంభై ఈస్ట్ పది తొంభై ఈస్ట్ పది అంటే కేంద్రం తొంభై ఇస్తే రాష్ట్రాలు పది శాతమే కానీ శాసనసభ లేని కేంద్ర ప్రాంత ప్రాంతాలకు మాత్రం శాసనసభ లేని కేంద్ర పాలిత ప్రాంతాలకు మాత్రం వంద శాతం నిధులు కేంద్రమే ఇస్తుంది గుర్తుపెట్టుకోండి శాసనసభ లేని కేంద్ర పాలిత ప్రాంతాలకు వంద శాతం నిధులు కేంద్రమే ఇస్తుంది అంటే దీన్ని బట్టి పిఎం పోషన్ పథకం చాలా ఫేమస్ అయింది అంతేందుకు ఇటీవల మీకు తెలుసు తమిళనాడు రాష్ట్రంలోని ముఖ్యమంత్రి స్టాలిన్ ఒకటి నుంచి ఐదవ తరగతి పిల్లలకు అల్పాహార పథకాన్ని ప్రవేశపెట్టాడు అల్పాహార పథకాన్ని ప్రవేశపెట్టాడు ఎప్పుడయ్యా అంటే సెప్టెంబర్ పదిహేను సెప్టెంబర్ పదిహేనున రెండు వేల ఇరవై రెండున మరి ఏ రోజు వరకు అంటే సోమవారం నుండి శుక్రవారం వరకు అన్నాదురై బర్త్డే సందర్భంగా అన్నాదురై బర్త్డే సందర్భంగా సోమవారం నుంచి శుక్రవారం అది కూడా ఒకటి నుంచి ఐదవ తరగతి వరకు ఇది గుర్తుపెట్టుకోండి సోమవారం నుంచి శుక్రవారం వరకు మరి అదేవిధంగా ఎవరు బర్త్డే అన్నాదురై బర్త్డే మీకు తెలుసు తమిళనాడు ముఖ్యమంత్రి ప్రవేశపెట్టాడు అది కూడా ఒకటి నుంచి ఐదవ తరగతి వరకే అంటే లేటెస్ట్ పాయింట్లో మీరు నేర్చుకున్నారు ఎంతమందికి తెలుసో మీరు కామెంట్ చేయండి మరియు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అన్ని లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ వస్తాయి ఇటీవల ఎన్సిటిఈ కూడా వార్తల్లో ఎక్కింది డీఈడి బీఈీ కేసు సంబంధించి కాబట్టి ఎన్సీటీ పైన కూడా నెక్స్ట్ క్లాస్ ఉంటుంది అన్ని లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ చెప్తాం కాబట్టి అందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు అంతేకాకుండా మన యొక్క ఛానల్లో వచ్చే ప్రశ్నలకు సమాధానాలు చేయండి టెలిగ్రామ్ గ్రూప్లో మీరు ఖచ్చితంగా ప్రశ్నలకు సమాధానం చేయండి ఖచ్చితంగా మీకు ఎగ్జామ్లో ఉపయోగపడతాయి ఆల్ ద బెస్ట్